నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కళ్యాణోత్సవంలో ఆది దంపతుల అద్భుత అనుగ్రహం. తిరుపతి కపిల తీర్థంలో వేడుకగా మాస శివరాత్రి ఉత్సవం. శ్రీకాళహస్తిలో శోభాయమానంగా సీతారాములకు అభిషేకం. విశేష అలంకరణలో ఆదర్శ దంపతుల దివ్యానుగ్రహం. ఏకకాలంలో ఈశ్వరుడు నందీశ్వరునికి అభిషేకోత్సవం. కడప సోమసుందరేశ్వరాలయంలో ప్రదోషకాల పూజలు. నైవేద్య ప్రియుడైన శ్రీవారికి వెన్న సమర్పించే విశేష క్రతువు. తిరుమలలో వేడుకగా కొనసాగుతున్న నవనీత సేవ. ప్రత్యేక కథనం. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శివపార్వతులకు నిర్వహించిన అభిషేకం కళ్యాణోత్సవాల్లో భక్తులు పాల్గొని పులకితులయ్యారు. శ్రీ సోమస్కంధమూర్తి స్వామివారు కామాక్షీదేవి సమేతుడై సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. తిరుపతిలో ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విలసిల్లుతున్న కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో మాస శివరాత్రిని పురస్కరించుకుని అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. ఆలయంలోని ఓంజల్ సేవ మండపంలో శ్రీ కామాక్షి సమేత సోమస్కంధమూర్తి స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు ఫలరసాలు, పంచామృతాలు, పరిమళ భరిత మంగళ ద్రవ్యాలతో అభిషేకం వేడుకగా నిర్వహించారు. ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. ఇక ఆదివారం సాయంత్రం శివపార్వతుల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని అర్చకులు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై ఆలయ ఆవరణలోని మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కొలువదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మంగళ పూజ తదితర క్రతువులు నిర్వహించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు ఆది దంపతులను దర్శించుకుని శివనామ స్మరణలు చేశారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ పటాభిరామాలయం పరిమళ భరితంగా శోభిల్లింది. పుష్యమాసోత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీ సీతా సమేత శ్రీరామచంద్రమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనం తదితర మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. అనంతరం తులసిమాలలు, పుష్పహారాలతో కడు రమణీయంగా శ్రీ సీతారాములను అలంకరించి మంగళహారతులు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అనంతపురానికి చెందిన దుర్గా మారుతి ఏజెన్సీస్ అధినేత వెంకటేశ్వరరావు 6 లక్షల విలువ చేసే మారుతి కారును విరాళంగా అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట ఆదివారం ఆలయ డిప్యూటీ ఈవో రమేష్ బాబుతో కలిసి ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం కారు తాళాలను దాత డిప్యూటీ ఈవోకు అందజేశారు. అలాగే వెంకటేశ్వరరావు టీటీడీ అన్నప్రసాదం ట్రస్ట్ కు 6 లక్షల రూపాయల డీడీని అందజేశారు. కడపలో కొలువైన శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి ఆలయంలో
బహుళ త్రయోదశి సందర్భంగా ప్రదోషకాల అభిషేకాలను నేత్రపర్వంగా నిర్వహించారు. అర్చకులు ఏకకాలంలో శివుడికి నందీశ్వరుడికి చూడచక్కగా అభిషేకాన్ని నిర్వహించారు. గణపతి పూజ నిర్వహించిన తరువాత ఈశ్వరుడు నందీశ్వరునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, గంధోదకము, భస్మోదకం, ఇతర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై సుగంధ పుష్పమాలలతో అలంకరించి లింగాష్టకం, బిల్వాష్టకం, ఇతర అష్టోత్తరాలను పారాయణం చేస్తూ నవవేద హారతులు, మంత్రపుష్పం సమర్పించారు. అదే విధంగా కడపలోని శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వరునికి అభిషేకం జరిగింది. రాజరాజేశ్వరీదేవి సన్నిధిలో ఉపాలయంగా వెలసిల్లుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వరునికి భక్తులే స్వయంగా పంచామృతాలు, పరమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని జరుపుకున్నారు. అష్టోత్తర శతనామావళిని పారాయణం చేసి మహామంగళ హారతులు, మంత్రపుష్పం సమర్పించారు. జనవరి 31వ తేదీ తిరుమల క్షేత్రంలోని నాదనీరాజనం వేదికపై బాలకాండ 6వ పర్యాయం అఖండ పారాయణం రేపు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు జరగనుంది. లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ శ్రీమద్ రామాయణ మహాకావ్యం నుండి బాలకాండ నిత్య పారాయణం తిరుమలలో నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో సోమవారం 6వ పర్యాయం బాలకాండ అఖండ పఠనం నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆ వివరాలను ప్రముఖ పండితులు ప్రవ రామకృష్ణ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కు తెలియజేశారు. శ్రీమద్ రామాయణం బాలకాండ పారాయణ ప్రవచనాల్లో మనందరం పాల్గొంటున్నాం కదా. 16 భాగాలుగా విభాగం చేసుకున్నటువంటి శ్రీమద్ రామాయణం బాలకాండలో 6వ అఖండ పారాయణాన్ని రాబోయే 31వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహించుకోబోతున్నాం. ఈ కార్యక్రమంలో బాలకాండలోని 22వ సర్గ మొదలు 26వ సర్గ పూర్తి వరకు, అంటే సుమారు 5 సర్గలు, 135 శ్లోకాలు మనం అఖండంగా పారాయణం చేయాలి అని నిర్వాహకులు ఒక మంచి సంకల్పం చేసి ఏర్పాట్లు చేస్తున్నారు. మనం ఈ కార్యక్రమంలో వశిష్ఠుల వారు రామచంద్రమూర్తి గురించి నిస్సందేహంగా విశ్వామిత్రుల వెంట పంపమని, దశరథులకు విశ్వామిత్రుల వైభవాన్ని వారి ద్వారా శ్రీరాముణ్ణి పంపించడం ద్వారా మన రాముడికి కలిగేటటువంటి లాభాన్ని వివరించేటటువంటి కథతో మొదలై తాటకావధ విశ్వామిత్రుల వారి పరిపూర్ణమైనటువంటి గురు కటాక్షంతో మన రాముడికి ఎనలేని అస్త్ర సంపద సిద్ధించడం వరకు ఉండేటటువంటి కథాభాగం మనకు తారసపడుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం మరింత భక్తి శ్రద్ధలతో అందరం మమేకమై శ్రీరాముని పరిపూర్ణ అనుగ్రహం పొందేలాగా మహామంత్రాలుగా ఉండే ఆ భాగాల్ని శ్రద్ధగా, భక్తితో, విశ్వాసంతో పారాయణం, శ్రవణం చేసుకుందాం. సనాతన ఆచారాలను, ప్రాచీన సంప్రదాయాలను సంభక్తిపూర్వకంగా పాటిస్తూ దేవాలయ వ్యవస్థకు పట్టుకొమ్మలా నిలుస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందులోంచి ఆవిర్భవించిందే శ్రీవారికి నిత్య నవనీత సేవ. శ్రీ మహావిష్ణువే త్రేతాయుగంలో రాముడిగా, ద్వాపరయుగంలో కృష్ణుడిగా, కలియుగంలో శ్రీవెంకటేశ్వర స్వామివారిగా అవతరించారని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారికి 2021 సంవత్సరం కృష్ణాష్టమి పర్వదినం నుంచి నవనీత సేవను సంప్రదాయబద్ధంగా టీటీడీ నిర్వహిస్తోంది. ఆ వివరాలు మీకోసం. పాలకడలిలో శేషశయ్యిపై పవళించే దేవాదిదేవుడు, వైకుంఠవాసుడు శ్రీమన్నారాయణుడు, సదా క్షీరసాగరంలో నీలివర్ణ ఛాయలో శ్రీ సతీ సమేతంగా ముక్కోటి దేవతల నీరాజనాలు అందుకునే ఆ శ్రీహరి దుష్ట శిక్షణార్థం ఎన్నో అవతారాలను ధరించారు. అందులో పరిపూర్ణ అవతారం శ్రీకృష్ణావతారం. యదువంశ తిలకునిగా, నందనందనునిగా, నల్లనయ్యగా, గోకులంలో గోపాలునిగా, గోపికల మధుర భక్తికి పరవశునిగా, వెన్నదొంగగా, అన్నింటికీ మించి అల్లరి చేష్టలతో అమ్మ యశోదను తరింపచేసిన యశోద కృష్ణునిగా ఆ పరమాత్మ చూపిన లీలలు అన్నీ ఇన్నీ కావు. ద్వాపరయుగ పురాణ పురుషుడు శ్రీకృష్ణుడే కలియుగంలో నేడు సప్తగిరుల్లో కటాక్షిస్తున్న శ్రీనివాస ప్రభు అని పురాణోక్తి.
అమ్మగారే యశోద ముంగిట ముత్యము వీడే అంటూ అన్నమయ్య తన్మయత్వంతో కొండలరాయినిలో కృష్ణుని గాంచి తనివితీరా కీర్తించి తరించారు. ఇంకా ఇందుకు నిదర్శనంగా కలియుగ ఆరంభంలో లక్ష్మీ అన్వేషణార్థం భూలోకానికి చేరుకున్న శ్రీనివాసుడు శేషాచల సానువుల్లో ఓ పుట్టలో గోక్షీరాన్ని తాగినట్లు వెంకటాచల మహాత్మ్యం తెలియజేస్తోంది. అంతేనా, ఆదివరాహ క్షేత్రంలో తల్లి వకుళమాత చెంత వెన్నెను ఆరగించి నిత్య కళ్యాణ చక్రవర్తిగా ఏడు కొండలపై వేంచేశారు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. ఈ ఘట్టాలన్నీ గోవిందునికి పవిత్రమైన గోమాత నుండి సేకరించిన గోక్షీరం నవనీతంపై ఉన్న మక్కువను తెలియజేస్తున్నాయి. మధురాతి మధురమైన ఆ నవనీత ఆరగింపును ఆనంద నిలయునికి నిత్యం అనేక సేవలలో అర్చకులు నివేదిస్తుంటారు. ఈ క్రమంలో నవనీత సేవను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ భక్తులందరికీ ఆ భగవంతుని మధుర కైంకర్యంలో భాగస్వామ్యం కల్పిస్తూ టిటిడి సమున్నతమైన నిర్ణయం తీసుకుంది. 2021వ సంవత్సరం మే 30వ తేదీ నుండి టిటిడి ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీవారికి గో ఆధారిత సంప్రదాయ నైవేద్యాలను నివేదిస్తోంది. ఇందుకోసం టిటిడి చైర్మన్ వైబి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి గో ఆధారిత వ్యవసాయంతో పంటలు పండించే రైతులతో పలుమార్లు సమావేశమై గో ఆధారిత ఆహార పదార్థాలను సేకరించి శ్రీవారికి నివేదనలను కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో శ్రీకృష్ణాష్టమి పర్వదినం నుండి తిరుమల శ్రీవారికి నవనీత సేవను సరికొత్తగా ప్రవేశపెట్టింది. కృష్ణాష్టమికి ముందుగానే ప్రయోగాత్మకంగా విజయవంతంగా నవనీత సేవను పరిశీలించిన అనంతరం గోకులాష్టమి శుభవేళ టిటిడి పెద్ద జియర్ స్వామి, చిన్నజియర్ స్వామి, చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ఏవి ధర్మారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సంప్రదాయ వస్త్రధారణలతో వెన్నెను చిలికి మంగళ వాయిద్యాలు, కోలాటాలు, భజనల నడుమ గోశాల నుండి ఊరేగింపుగా తీసుకువచ్చి భక్తిపూర్వకంగా తిరుమల శ్రీవారి ఆలయం ఎదుట అర్చక బృందానికి అందజేశారు. నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఎంతో ఆహ్లాదభరిత వాతావరణంలో అత్యంత రమణీయంగా సాగిన శ్రీవారి నవనీత సేవను చిన్ని కృష్ణుని జన్మాష్టమి నాటి నుండి తిరుమల తిరుపతి దేవస్థానం కొనసాగిస్తోంది. ఈ సందర్భంగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గోశాల నుండి ప్రతిరోజు సంప్రదాయబద్ధంగా నవనీతాన్ని సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా రాజస్థాన్ నుండి దేశీయ గిర్ గోవులను తీసుకువచ్చారు. దేశీయ ఆవుల నుండి సేకరించిన పాలతోనే స్వామివారికి నైవేద్యాలను సమర్పించాలని టిటిడి సంకల్పించింది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర గోశాలను ఆధునీకరించారు. అలాగే ప్రతిరోజు మట్టికుండలకు పూజలు చేసి పిడకలు, కట్టెలతో సిద్ధం చేసిన పొయ్యిలపై దేశీయ గోవుల నుండి పితికిన పాలను కాస్తున్నారు. ఆపై అక్కడే నాడు గోకులంలో యశోద సహా గోపికా స్త్రీలు ఏ విధంగా అయితే వెన్నెను తీసేవారో అదే సంప్రదాయ పద్ధతిలో పాలను తోడిపెట్టిన చిక్కని పెరుగును మజ్జిగగా చేసి కుండల్లో కవ్వంతో చిలుకుతూ వెన్నెను తీస్తున్నారు. స్వచ్ఛంగా పవిత్ర మనసుతో సేకరించిన ఈ నవనీతాన్ని నిత్యం ఊరేగింపుగా తీసుకువెళ్లి శ్రీవారి ఆలయ అర్చకులకు అందజేస్తున్నారు. ఈ మహాక్రతువులో భక్తులను సైతం టిటిడి భాగస్వాములను చేయడం ముదావహం. ఇలా సేకరించిన నవనీతాన్ని అర్చకులు తిరుమల శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా సాగే సుప్రభాత సేవ, కొలువు, అభిషేకాలలో నివేదిస్తారు. నవనీత చోర గోవింద అంటూ నిత్యం మనకు శ్రవణానందాన్ని పంచే వేయి నామాల వాడి గోవిందనామాలు మరోమారు మన హృదయాంతరంలో మధుర భక్తిని ఉప్పొంగిస్తుండగా
కృష్ణ స్వరూపంలో అఖిలాండాన్ని పరిపాలించే బ్రహ్మాండ నాయకునికి ఆర్తిగా అందించే నవనీత సేవలో పాల్గొనే అవకాశం మనందరికీ లభించాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877227777, 0877227333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కర్నూలు జిల్లా పార్నపల్లిలోని శ్రీ సంజ్ఞాదేవి సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. పుష్యమాసం ఆదివారాన్ని పురస్కరించుకుని ఆరోగ్య ప్రదాత శ్రీ ఆదిత్యునికి అర్చకులు పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలలతో ప్రత్యక్ష నారాయణుని అలంకరించి హారతులు అందజేశారు. అదేవిధంగా నంద్యాలలోని శ్రీ బ్రహ్మనందీశ్వర స్వామివారి ఆలయంలో జలాభిషేకం జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు బ్రహ్మనందీశ్వరునికి జలాభిషేకం క్షీరాభిషేకాన్ని జరిపారు. ఆపై 108 కొబ్బరికాయలను స్వామివారికి సమర్పించి మంగళహారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా కదిరి మండలం కాలసముద్రం గ్రామంలో కొలువైన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో పుష్యమాసోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా రామబంటు శ్రీ అభయాంజనేయ స్వామివారికి ఆరాధనల అనంతరం నాగవల్లి దళార్చన నిర్వహించారు. స్వామివారికి సింధూర ధారణ, రజత కవచం, వివిధ ఆభరణాలు, పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి సింధూరార్చన జరిపి హారతులు సమర్పించారు. అదేవిధంగా అనంతపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించారు. వేదికపై వధూవరులుగా అలంకరించి స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి యజ్ఞపవిత ధారణ, కంకణ ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళవాద్యాల నడుమ మాంగళ్యధార క్రతువును పూర్తి చేశారు. నల్గొండలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకం జరిగింది. పుష్యమాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని రమణీయంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని చక్కగా అలంకరించి హారతులు అందజేశారు. తిరుమల క్షేత్రంలోని నాదనీరాజన మండపంలో పుష్యమాసం సందర్భంగా విష్ణు వైభవం ప్రవచన కార్యక్రమం వీణులు విందుగా సాగుతోంది. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞానపీఠం శాస్త్ర పండితులు కోగంటి రామానుజాచార్యులు ప్రవచిస్తూ శ్రీ మహావిష్ణువు లీలావతారాలను వివరించారు. అలాగే ధ్రువుడి వృత్తాంతాన్ని రమణీయంగా తెలియజేశారు. అనంతరం దశావతార స్తుతిని పఠించారు. ఈ వేణుడు పుట్టినప్పుడు శుద్ధసత్వంగా ఉన్నప్పటికీ కూడా తాను తన మాతామహునితోటి దుర్మార్గునితోటి తిరగటం వల్ల ఇతనికి కూడా అటువంటి అలవాట్లే వచ్చాయట. మరి అది చూసినటువంటి తండ్రి అంగుడు తట్టుకోలేక, ఇతన్ని మార్చలేక, ఏమీ చేసేది లేక ఒకనొక రాత్రి రాజ్యము నుంచి వెడలి అడవుల వెంట వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి తపస్సు చేసుకోవడానికి రాజుగారు లేకపోయేటప్పటికీ దోపిడీ దొంగల యొక్క బాధ ఎక్కువైపోయింది. రాజ్యంలో అరాచకం ఏర్పడిపోయి ఎవరికి వారే అధికారులాగా వ్యవహరిస్తూ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉండేటప్పటికీ ఇంకా చేసేదేమీ లేని పరిస్థితిలో వచ్చింది. అప్పుడు ఈ ఋషులందరూ కూడా వచ్చి తల్లి అయినటువంటి ఆ సునీతతో మాట్లాడి, అమ్మా మనం చేసేదేమున్నదిక, వారసుడిగా ఉన్నటువంటి ఈ వేణుణ్ణి మనం రాజుగా ఉంచాలి అనుకున్నారు. కానీ ప్రజలకి, మంత్రులకి, వీళ్ళెవరికీ కూడా ఈ దుర్మార్గుడైనటువంటి వేణుణ్ణి రాజుగా ఉంచడం అనేది ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా గతి లేక ఇంకా ఈ వేణుడు అనేవాడినే రాజుగా ఉంచాలి అని అనుకున్నారు. అప్పటి వరకు అసలే దుర్మార్గుడిగా ఉన్నాడు. ఇక రాచరికము కూడా వచ్చేటప్పటికీ ఈ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఒకవైపున దోపిడీ దొంగల యొక్క బీభత్సము, మరొక వైపున దుర్మార్గుడైనటువంటి ఈ రాజుగారు వారి అతని యొక్క ప్రవర్తన, ఇక చేసేదేమి లేదు, మన కర్మ ఇంతే అని చెప్పి అందరూ కూడా అనుకుంటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇప్పటి వరకు దర్శించుకున్న భక్తుల సంఖ్య, వాతావరణం తదితర వివరాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. Oh.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇప్పటిదాకా 25,200 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1:30 ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద.